హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన బీరకాయ టమాటా పల్లీల పచ్చడి చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చపాతీలో కానీ రైస్లో కానీ అదిరిపోతుంది. దీనికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోండి. తర్వాత ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం, పచ్చిమిర్చి, శనగపప్పు, చింతపండు కొద్దిగా, పల్లీలు కొన్ని వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు 2 టమాటాలను చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించండి. 5 నిమిషాల తర్వాత బీరకాయ ముక్కల్ని వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకొని మరో 10 నిమిషాలు మగ్గనివ్వండి. పది నిమిషాల తర్వాత చూసారు కదా ఎంత బాగా ఉడికాయి బీరకాయ టమాటా. దీంట్లో కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేసేసి ఒకసారి కలుపుకొని చల్లారబెట్టుకోండి. చల్లారిన బీరకాయ టమాటాని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఫస్ట్లో మనము ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని కూడా అందులో వేసి మెత్తటి పేస్ట్లా మిక్సీ పెట్టుకోండి. ఈ మెత్తటి పేస్ట్ని ఒక గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు కొద్దిగా వేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమంలో ఈ తాలింపుని వేసేసి ఒకసారి కలుపుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన బీరకాయ టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రోటీల్లోకైనా లేదా రైస్లో అయినా చాలా టేస్ట్ అదిరిపోతుంది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.